నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కోవిడ్ సమయంలో గర్భము దాల్చవచ్చా? కోవిడ్ సమయంలో వీలైనంత వరకు గర్భము దాల్చకుండా ఉంటే మంచిది. కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ కోవిడ్ పూర్తిగా అంతరించిపోయే వరకు, పూర్తిగా ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు ఉపయోగించి పిల్లలు పుట్టకుండా కాపాడుకోవడం మంచిది. అలాగే ఎవరైనా పిల్లలు కావాలనుకున్న వాళ్ళు, ఇప్పుడు దాకా పిల్లలు లేరు, ఇంకొక 3 నెలలు ఆగండి, ఆగస్టు 15 తర్వాత కోవిడ్ ఉండదు, ఆగస్టు 15 తర్వాత మీరు కానిద్దరు కానీ లేదు. ఒక పిల్లాడు ఉన్నాడు, రెండో కాన్పు కావాలనుకుంటున్నారు, రెండో పిల్లవాడు కావాలనుకుంటున్నారు. మొదటి కాన్పుకి రెండవ కాన్పుకి మధ్యలో విధిగా 3 సంవత్సరాల కాల వ్యవధి ఉండాలి, గ్యాప్ ఉండాలి. అటువంటి వాళ్ళు ఇంకో 3 నెలలు ఆగండి, ఆగస్టు 15 తర్వాత మీరు పిల్లలు పుట్టే ప్రణాళికని రచించుకోండి. కొంతమంది పెళ్ళై 6-7 సంవత్సరాలైనా పిల్లలు పుట్టని కారణంగా సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అక్కడ వాళ్ళు హార్మోన్లు ఇవ్వటం, కొన్ని వీర్యకణాలను గర్భసంచిలో ఎక్కి సిరంజి ద్వారా ఎక్కిచ్చే ప్రక్రియని IUI అంటారు, ఇంట్రాయుటరైన్ ఇంజెక్షన్ ఆఫ్ సెమెన్ అంటారు. అలాంటి ప్రక్రియలు లేదు, కృత్రిమ గర్భధారణ పద్ధతులు, టెస్ట్ ట్యూబ్ బేబీ, ఇలాంటి వాళ్ళు కూడా మరొక 3 నెలలు ఆగండి, ఆగస్టు 15 తర్వాత నిశ్చింతగా మీరు పిల్లలు పుట్టే ప్రణాళికను రచించుకోవచ్చు. ఎందుకు వద్దంటున్నారు? ఏ కోవిడ్ సమయంలో గర్భం వస్తే ఏమైనా కష్టమా? ఏమీ లేదు. ఇప్పుడు గర్భము దాల్చగానే కడుపు రాగానే ఏ విళ్ళు అంటారు, వికారము, వాంతులు. ఆ వికారము వాంతులు ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మందులు తీసుకోవాలి. ఇది ఈ సమయంలో మరి ఎక్కడ చూసినా లాక్డౌన్ ఉన్న సమయంలో అది డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఎన్ని ఇబ్బందే కదా. పైగా ఈ గర్భము దాల్చారా లేదా తెలుసుకోవటానికి ప్రెగ్నెన్సీ టెస్ట్ అని చేయాలి. ప్రెగ్నెన్సీ అని టెస్ట్ చేయితే ల్యాబొరేటరీకి వెళ్ళాలా? ఏదైనా ల్యాబొరేటరీకి వెళ్తే హాస్పిటల్లోను, డయాగ్నోస్టిక్ సెంటర్లలోను, అక్కడికి వెళ్తే ఆరోగ్యవంతులు వెళితే ఆ లాబీ నిండా వైరస్తో నిండిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ గాలి వల్ల వ్యాప్తి చెందుతుందని ల్యాన్సెట్ అనే వైద్య మాసపత్రిక అంతర్జాతీయ పత్రికలో తుంపర్ల వల్ల 1-2 మీటర్లు వ్యాప్తి చెందుతుంది. సూక్ష్మ తుంపర్ల వల్ల 10 మీటర్లు వ్యాప్తి చెందటమే కాకుండా సూక్ష్మ తుంపర్లు గాలిలో 5-6 గంటలు కూడా ఉంటాయి. కనుక మనం ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ వెయిటింగ్ హాల్లో ఉంటాయి, కారిడార్లో ఉంటుంది, మన ల్యాబొరేటరీలో ఉంటుంది, ముఖ్యంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ రూమ్లో కూడా ఉంటుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్తో మొదలు, పాజిటివ్ వచ్చింది, మళ్ళీ స్కానింగ్కి వెళ్ళాలి. స్కానింగ్కి వెళ్ళినప్పుడు ఆ స్కానింగ్ రూము ఎక్కడైతే 4 గోడలు 4 గదుల మధ్యలో గాలి వెలుతురు ఎండ రాదో అక్కడ వైరస్ ఉంటుంది. స్కానింగ్ రూమ్ అంటే చీకటి గది, అక్కడ గాలి రాదు, వెలుతురు రాదు, ఎండ రాదు, ఏసీ, ఒకటే తలుపు ఉంటుంది. కనుక స్కానింగ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ గది అయినా, సిటీ స్కాన్ గది అయినా, ఎంఆర్ఐ గది అయినా, ఆ గదులన్నిట్లలో కూడా మనం వద్దనుకుండానే ఈ కోవిడ్ వైరస్ గాలిలో ఉంటుంది. అక్కడ గాలి రాదు, వెలుతురు రాదు, ఎండ రాదు. చాలా రూములకు ఎగ్జాస్ట్ ఫ్యాన్లు కూడా ఉండవు. తర్వాత అక్కడ శీతలీకరణ ఉంటుంది, ఏసీలు ఉంటాయి, సెంట్రల్ ఏసీలు ఉంటాయి. కనుక మనం గర్భము దాల్చిన తర్వాత డాక్టర్లు అందుబాటులో ఉండరు. కొంతమంది సీనియర్ డాక్టర్లు మా ఇంటికి, మా హాస్పిటల్కి రావద్దు, మా క్లినిక్కి రావద్దు, ఆన్లైన్ కన్సల్టేషన్ అంటారు. వాళ్ళు ఏదో మందులు రాసిస్తారు, మందుల కోసం మళ్ళీ మందుల షాప్కి వెళ్ళాలి. తర్వాత ఏది వచ్చినా కూడా వైద్యుల మీద, హాస్పిటల్ మీద ఆధారపడవలసిన పరిస్థితి వస్తుంది.
దురదృష్టవశాత్తు మీకు తెలవకుండా మీరు కోరుకున్నా వచ్చేసింది. కోరుకోకుండా వచ్చేస్తే కోవిడ్ సమయంలో మీరేం అబార్షన్ చేయించుకోవాల్సిన లేదా కడుపు తీయించుకోవాల్సిన అవసరం ఏం లేదు. వచ్చి మీరు వద్దనుకున్నారు, అలవాట్లో పొరపాటులాగా వచ్చేసింది. దాన్ని మీరు తొలగించుకోవాల్సిన ఏమాత్రం అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే గర్భిణీ స్త్రీ కూడా కోవిడ్ వస్తుంది. గర్భిణీ స్త్రీ కోవిడ్ వచ్చినప్పుడు కొన్ని రకాల మందులు వాడకూడదు. కొన్ని రకాల మందులు వాడుతున్నప్పుడు ఆ మందుల ప్రభావం, గర్భిణీ కోవిడ్ వచ్చినప్పుడు మనం వాడే మందుల ప్రభావం వల్ల అవయవాల సౌష్ఠవం, అవయవాలు అప్పుడప్పుడే ఏర్పడుతూ ఉంటాయి. గుండె, మెదడు, కాలేయము, పేగులు, కాళ్ళు చేతులు ఏర్పడే దశలో ఈ వాడే మందుల ప్రభావం వల్ల గుండెలో రంధ్రాలు వస్తాయి, కాలేయం సరిగా ఏర్పడదు, మెదడు అతి చిన్నదిగానే ఉంటుంది లేదా అతి పెద్దదిగా ఉంటుంది, వెన్నుపూస సరిగా ఏర్పడకుండా వంగిపోతుంది, గూని వస్తుంది, కాళ్ళు కూడా సరిగా ఏర్పడవు, మూత్రపిండాల్లో కూడా వాటిలో తిత్తులు, నీటి బుడగలు ఉండటం, ఈ రకంగా అనేక రకాలుగా అవయవాల ఏర్పాటు జరిగే దశలో ఆ అవయవాలు అప్పుడప్పుడే పిండములో ఏర్పడుతూ ఉన్న సమయంలో మందుల ప్రభావం వల్ల అవన్నీ కూడా ఈ మందులు వాటిని మార్పు చేసి అనర్థాలు వచ్చేటట్టు చేస్తుంది. కనుక పిల్ల పుట్టిన అనేక అవలక్షణాలతో పుడతారు. మెదడు సరిగా ఉండదు, తల చిన్నదిగానో పెద్దదిగానో ఉంటుంది, గూను ఉంటుంది, కాళ్ళు చేతులు వంకర్లు ఉంటాయి, కాలేయంలో సరిగా పైచనాళాలు ఏర్పడిన కారణంగా పుట్టుకతోనే కామెరలతో పుట్టారు, మూత్రపిండాలు సరిగా పనిచేయవు, ఇట్లా అవయవ సౌష్ఠవ లోపంతో పుడతారు పిల్లలు. అందుచేత ఆగస్టు 15 కల్లా కోవిడ్ రహిత భారతం కాబోతోంది. ఆగస్టు 15 తర్వాత పెళ్ళిళ్ళు కూడా వాయిదా వేసేసుకోండి. పెళ్ళిళ్ళు ఆగస్టు 15 తర్వాత పెట్టుకోండి. 15 తర్వాత గర్భం దాల్చాలనుకున్న వాళ్ళు గర్భం దాల్చచ్చు. గర్భవతులకు, బాలింతలకు ఇప్పటి వరకు కోవిడ్ టీకాలు వేయొద్దు వేయొద్దు అని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు టీకాలు వేయవచ్చు, ఎటువంటి అనర్థాలకు దారితీయదు అని చెప్పి కరాఖండిగా నిర్ధారణ చేశారు. కనుక గర్భవతులు, ఈ బాలింతలు టీకాలు వేసుకోవచ్చు. గర్భము దాల్చిన తర్వాత మాయ ద్వారా కానీ, బొడ్డుతాడు ద్వారా కానీ కోవిడ్ వైరస్ కడుపులో ఉన్న శిశువుకి అంటదు. వేరే రకాల వైరస్లు ఉన్నాయి. హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ సి వైరస్, హెచ్ఐవి ఎయిడ్స్ వైరస్, మాయా బొడ్డుతాడు నుంచి శిశువుకు కూడా అంటే అవకాశం ఉంది. అందుచేత కొంతమంది గర్భిణీ స్త్రీలకు కోవిడ్ పాజిటివ్ వచ్చిన ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మందులు మీ లేడీ డాక్టర్ గైనకాలజిస్టు, జనరల్ ఫిజిషియన్ లేదా ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ ఇద్దరూ కలిసి మాట్లాడుకుని కొన్ని రకాల మందులు ఇవ్వటం గర్భం దాల్చిన తర్వాత శ్రేయస్కరం కాదు. కనుక తల్లికి మంచిది కాదు, పిండానికి మంచిది కాదు. కొన్ని మనం వాడే మందుల ప్రభావం తల్లి నుంచి బొడ్డుతాడు ద్వారా శిశువుకి వెళ్ళి శిశువు యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం. అందుచేత ఈ కోవిడ్ సమయం, ఈ కష్టకాలం తర్వాత ఈ యొక్క మహమ్మారి మనల్ని వదిలిపెట్టి పోయే వరకు, అంటే ఆగస్టు 15, 20, 21 వరకు గర్భధారణ, కృత్రిమ గర్భధారణ పద్ధతుల ద్వారా గర్భము దాల్చకుండా ఉంటే మంచిది, శ్రేయస్కరం, ఉభయతారకంగా కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు. తర్వాత మీకు కావలసిన విధంగా మీరు ప్రెగ్నెన్సీ, గర్భము ప్లాన్ చేసుకోవచ్చు.